దేవరా వన్ మ్యాన్ షో. దేవరా సినిమా మొత్తాన్ని అనిరుద్ గారు అండ్ ఎన్టీఆర్ గారు మాత్రమే సినిమాని లాక్కొచ్చారు. కొరటాల శివ గారు చేసింది ఏదైనా ఉంది అంటే ఆ క్రూని సెలెక్ట్ చేయడం. సినిమాలో ఎవరైతే ఉన్నారో ఎంతమంది సినిమాలో ఉన్నా ఓన్లీ ఎన్టీఆర్ గారు మాత్రమే కనపడతారు. నాకు ఎన్టీఆర్ గారు కాకుండా ఇంకెవ్వరూ తీసున్నా ఈ సినిమా అసలు చూడాలి ఎందుకు చూడాలరా అనే సీన్లు అయితే ఉన్నాయి. కొన్ని పోస్టర్స్ చాలా బాగొచ్చాయి, అంటే ఒక మూన్ సీను, బ్యాక్గ్రౌండ్స్కో షార్క్తో ఫైట్, ఎర్ర సముద్రంలో జరిగే ప్రతి సీక్వెన్స్, సీక్వెన్స్తో పాటు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇవి చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకుంటే స్టోరీ, తీసుకున్న స్టోరీని ఒకే పార్ట్లో చూపించాలి కానీ దాన్ని సెకండ్ పార్ట్ 100 కోట్లు చేద్దాం 1000 కోట్లు చేద్దాం అనే ఆలోచనతో ఉన్న సినిమా చెడగొడుతున్నారు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఒకప్పుడు కొరటాల శివ సినిమా అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక కంటెంట్ ఉంటుంది అనే ఫీలింగ్ నుంచి సినిమాలు తీయాలి కాబట్టి తీస్తున్నాడు రా బాబు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. రాజమౌళి గారి శాపం కంటిన్యూస్ అనేది మళ్ళీ రిపీట్, ఇది చెప్పడానికి నేను ఫీల్ అవుతున్నాను బట్ కానీ ఇది రిపీట్ అవుతుంది అని అనిపించింది. థ్యాంక్ యూ.